హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య అత్త మామల్ని తాను ఇక చూడనని ఆస్తిని నలుగురు పంచుకున్నట్టుగా అత్త మామల్ని కూడా నలుగురు చూడాలని చెప్పింది సుజాత ఆడబిడ్డ మాత్రం నేను చూడను తల్లిదండ్రుల బాధ్యత కొడుకులది అని తెగేసి చెప్పింది మరి ఆ తర్వాత ఏం జరిగిందో పార్టులో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతే అండి బావగారు ఆస్తిని భాగాలు పంచుకున్నప్పుడు తల్లిదండ్రుల బాధ్యత కూడా అందరూ సమానంగా పంచుకోవాలి ఏం మేమే ఎందుకు చూడాలి మీరు ఇంకా ముగ్గురు ఉన్నారు కదా మాకు రిలీఫ్ అవసరము అనింది సుజీ నేను ఆడబిడ్డను నేనెందుకు చూస్తాను తల్లిదండ్రుల బాధ్యత కొడుకులది అనింది ఆడబిడ్డ మరి ఆస్తి మాత్రం సమానంగా ఎందుకు తీసుకున్నావమ్మా అడిగింది సుజీ అవును ఆస్తిలో వాట ఆడపిల్లకు కూడా ఉందని చట్టం హక్కు ఇచ్చింది కదా అనింది ఆస్తి మాత్రం కావాలి అమ్మ నాన్నలు మాత్రం వద్దా అనింది సుజీ నాకు ఈ విషయంతో ఎలాంటి సంబంధం లేదు మీరు ఏమన్నా కొట్లాడుకోండి ఏమన్నా చేసుకోండి అని అనింది ఆడబిడ్డ సరే అలాగే నీకు బాధ్యత లేదు నీకు వీటితో సంబంధం లేదు లేదు కదా అవును నాకు పెళ్ళయి వచ్చినప్పటి నుంచి నీ బాధ్యత కూడా వహించాను ఇక మీదట నీ బాధ్యత నాది కాదు ఇక నేను నీకు ఏమీ చేయను నన్ను అడగవద్దు అని తెగేసి చెప్పింది అబ్బో మహా చేసినారు గాని ఏం పెట్టారు కానీ ఓ చేసినా అని అన్నిసార్లు చెప్తావు నిజమే నీ పెళ్ళి నీ సీమంతం నీ పుర్రుళ్ళు పుణ్యావచనాలు నీ పిల్లల భారసాలలు మేము చేయకుండానే జరిగిందా అది మీ బాధ్యతగా చేశారు దానికి ఇంతగా డబ్బు కొట్టుకోవాలా అవును ఈ కాలంలో ఎవరు చేసిన పని వాళ్ళు డబ్బు కొట్టుకొని తీరవలసింది లేకపోతే వాళ్ళకు ఒక గుర్తింపు లేదు పాడు లేదు అంత ఖర్చు ఎక్కడి నుంచి వస్తుంది మీ అమ్మ ఇచ్చిందా మీ నాన్న ఇచ్చాడా లేక మీ అన్నదమ్ములు ఇచ్చారా నా మొగుడు సంపాదించింది నీకు పెడుతున్నాడు పోనీ ఆడబిడ్డలు అని ఊరుకునే కొద్దీ ప్రతిసారి వచ్చినప్పుడు నచ్చింది తీసుకొని వెళ్తున్నావు దానికి మీ అమ్మగారి వత్తాసు ఒకటి చిట్ట చివరికి మొన్నటికి మొన్న మా ముప్పై ఏళ్ళ వైవాహిక జీవితానికి గుర్తుగా ప్రేమగా కొనిచ్చిన సీతారామహారం కూడా పట్టుకెళ్ళిపోయావు కనీసం అడిగి తీసుకోవాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు ఇప్పటికే నీకు జరిగిన ఫంక్షన్ల రూపంలో లక్షలకు లక్షలు ఇవ్వడం జరిగింది ఇక నన్ను మాత్రం ఏమీ అడగవద్దు నువ్వు అడిగినా నేను పెట్టను ఇక నాకు పిల్లలు ఉన్నారు వాళ్ళను కూడా మేము చూసుకోవాలి చాలా కఠినంగా చెప్పింది సుజీ చూడన్నయ్య చూడమ్మా ఎంత మాటలు అంటుందో ఇక చచ్చినా మీ గడప తక్కను అనింది ఆడబిడ్డ మనుషులకు కాకుండా డబ్బులకే ప్రాధాన్యం ఇచ్చే నీలాంటి ఆడబిడ్డ నా గడప తొక్కకుండా ఉంటే నాకు ఏమీ బాధ లేదు అనింది సుజాత కోపంగా తిడుతూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది ఆడబిడ్డ ఏరా నీ భార్య అంత లేచి మాటలు మీ అమ్మను నాన్నను నీ చెల్లిని అంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా గయ్యమని లేచింది అత్తగారు ఏం మాట్లాడమంటావు అమ్మ ఇన్ని రోజులు మీరు దాన్ని అంటూ ఉంటే నేను ఒక్కసారన్నా దానికి సపోర్ట్గా మాట్లాడింది లేదు ఇప్పుడు అది మాట్లాడుతోంది దాని మాటల్లో ఒకటి కూడా అబద్ధం లేదు కదా జరిగేదే చెప్తుంది తన తప్పు ఉంటే నేను మాట్లాడేవాడిని తన తప్పు లేనప్పుడు నేను ఏమని మాట్లాడగలను అదేంటిరా తల్లిదండ్రులను వాటాలు వేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా పెళ్ళయి వచ్చినప్పటి నుంచి నోరు ఎత్తకుండా అందరికీ సేవ చేస్తూనే ఉంది వాటాలు వేసే వరకు తీసుకొచ్చింది ఎవరు మీరు కాదు ఎప్పుడు డబ్బు కోసమే వచ్చే చెల్లెల్ని ఏమీ చేయని వదిన మార్దలని వెనకేసుకొస్తున్నావు అన్ని చేస్తున్న నా భార్యను నువ్వు అంటూ ఉంటే నేనెందుకు గమ్మున ఉండాలి మీ అందరికీ చేసి దాని హొల్లు హూనమైపోయింది దానికి ఇప్పుడు రోగం వచ్చింది దాన్ని నయం చేసుకోవాలి ఇన్నేళ్ళు మీకే చేసింది రేపు నాకు నా పిల్లలకు కూడా అది చేయాలంటే ఆరోగ్యంగా ఉండాలి కదా ఏం మీరు మీరు వచ్చి ఏమన్నా చేస్తారా అన్నాడు ఆ మాటకు ఎవరి దగ్గర ఆన్సర్ లేదు చేసేవాళ్ళు ఉంటే చేయించుకునే దానికి అందరూ సిద్ధంగానే ఉంటారు కానీ వాళ్ళు చేయాల్సి వస్తే మాత్రం ఎవరికి ఎవరూ ముందుకు రారు నోరు విప్పరు అది కాదురా అది ఏదో బావగారు మరిది మెల్లగా నసుగుతూ తప్పించుకోవాలని చూశారు కానీ సుజీ గట్టిగా పట్టుబట్టింది ఈసారి ఏమిటి ముగ్గురు అన్నదమ్ములు బాగానే సంపాదిస్తున్నారు కదా మామగారికి ఒళ్ళు బాగా లేదు మామగారికి చేయడానికి ఒక మనిషిని పెడతాము నేను వాళ్ళని చూడను అని చెప్పట్లేదు నా దగ్గర ఉన్నంత వరకు వంట మిగిలిన అవసరాలన్నీ నేనే చూస్తాను కానీ మామగారిని అమ్మగారిని ఆయన పని చేయడానికి పెట్టిన మనిషి చూసుకుంటాడు నేను మనిషినే చేసి చేసి అలసిపోయాను నాకు రెస్ట్ అవసరం నా ఆరోగ్యం కూడా నాకు ముఖ్యం ఇక మీదట నేను ఒక్కదాన్నే ఆయన చూసుకునేదానికి కుదరదు మీరు కొడుకులు మీరు బాధ్యత వహించండి ఒక్కొక్కరి దగ్గర నాలుగు నెలలు ఉంటారు వాళ్ళు ఇలాగైతే నేను చూసుకునేదానికి ఒప్పుకుంటాను లేకపోతే అసలు చూసుకునే చూసుకోను మీ ఇద్దరే చూసుకోండి వాళ్ళను అని తెగేసి చెప్పింది ఎలా మాట్లాడవే అన్నారు అన్నదమ్ములు ఏం మాట్లాడతాడు శుద్ధి పడుతున్న బాధను రోజు చూస్తూనే ఉన్నాడు తను కూడా ఎప్పుడు బాధ్యత ఒకరి మీదనే ఉండకూడదు చేస్తే వాళ్లకు కూడా బాధ్యత తెలిసి వస్తుంది అని అనుకున్నాడు మనసులో రామం అందుకే ఏమీ మాట్లాడలేదు తన తల్లిదండ్రులు కూడా సుజుని అంటారు కానీ చెయ్యని తన వదినని కానీ మరదిని కానీ మరదల్ని కానీ తన చెల్లెల్ని కానీ ఒక్క మాట కూడా అనరు ముప్పై ఏళ్ళ నుంచి అమ్మ నాన్నకు సేవ చేస్తూనే ఉంది శారీరకంగానే కాదు మానసికంగా కూడా చాలా అలసిపోయింది అనే విషయం అర్థమైంది రామానికి సుజిని చూస్తుంటే అమ్మ నాన్నకు బాగా లేకపోవడం వల్ల సుజికి ఇంచుమించుగా పది ఇంట్లో పది ఏండ్లుగా ఇంట్లో బంది కానగానే అయిపోయినట్లు అయిపోయింది జీవితం కనీసం దగ్గర వాళ్ళ పెళ్ళిళ్ళకు కానీ ఫంక్షన్స్ గుడులు గోపురాలు దేనికి వెళ్ళి లేకపోతుంది మీరు నాతో పుట్టిన వాళ్లే కదా మీరు కూడా బాధ్యత వహించండి అన్నాడు అన్నదమ్ములు ఇద్దరు బాగా ఆలోచించారు ఇప్పుడు వద్దంటే మొదటికే మోసం వచ్చి మొత్తం వాళ్ళ నెత్తిన ఎక్కడ వేస్తేస్తారు అని భయపడి సరే లేరా అట్నే నాలుగు నెలలు నాలుగు నెలలు చూసుకుంటాము అని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అమ్మా నాన్న మీకు ఇదే చెప్తున్నా తను మీకు కావాల్సిన సపర్యాలు చేస్తుంది అనవసరంగా దాన్ని తిట్టి విసిగించకండి కొంచెం గట్టిగానే చెప్పాడు వాళ్లకు వాళ్ళు చేస్తున్న తప్పు తెలుసు కానీ అప్ ఒప్పుకోను అహం వడ్డొస్తోంది వాస్తవాన్ని అంగీకరించడానికి సమయం పడుతుంది మౌనంగా వాళ్ళిద్దరు గదిలోకి వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత సుజీ కూతురు కొడుకు వచ్చారు శిబాషమ్మ ఇన్ని రోజులకైనా కనీసం నోరు విప్పి నీ సమస్యను ధైర్యంగా చెప్పగలిగావు నోరు తెరిచి గట్టిగా మాట్లాడగలిగావు నీ బాధ ఏంటో అందరి ముందు బయట పెట్టగలిగావు ఎదురు నిలిచి నీ కోసం నీవు పోరాడావు నిజంగా నువ్వు భూదేవిలాగా చేస్తూ ఉంటే నీ వాల్యూ ఎవరికీ తెలియడం లేదమ్మా వాళ్ళు కూడా ఆ బాధ్యత వహిస్తే అందులోనే అప్ అండ్ డౌన్స్ వాళ్ళకప్పుడు తెలిసి వస్తుంది నువ్వు ఎంత కష్టపడుతున్నావో అనే విషయం ఇప్పుడు నువ్వు నానమ్మ తాతయ్యలకు చేసేది చేసిపెట్టు అంతే ఇరవై నాలుగు గంటలు వాళ్ళ చుట్టూ తిరగకు నీకు ఒక లైఫ్ ఉంది నీ ఇష్టం వచ్చినట్లు మాతో గడుపు నీకు ఇష్టమైన గుడికే వెళ్తావో షాపింగ్కి వెళ్తావో నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తావో ఇక పెళ్ళిళ్ళకి వెళ్తావో వెళ్ళు నీ ఇష్టం అన్నిటికన్నా ముందు ఈ మానసిక ఒత్తిడి నుంచి బయటకిరా అని చెప్పారు నాన్న నువ్వు కూడా ఎంతసేపు అమ్మ పిలిచింది వెళ్ళు నాన్న పిలుస్తున్నాడు ఏమి కావాలో చూడు అనకు ఆల్రెడీ మనిషిని పెట్టారు ఆ మనిషి చూసుకుంటాడు ఇంకా ఏదైనా హెల్ప్ కావాల్సి వస్తే నువ్వు చెయ్యి అమ్మ ఎంతని చేస్తుంది అప్పటికే పొద్దున్నే లేచి వాళ్ళకి కాఫీ కావాల్సిన టిఫిన్లు భోజనాలు రాత్రి డిన్నర్లు వాళ్ళు అడిగినవన్నీ చేసి పెడుతూనే ఉంది నువ్వు గమనిస్తున్నావు కదా అమ్మకు రెస్ట్ ఇద్దాం అన్నారు ఇద్దరు పిల్లలు తనకన్నా తన పిల్లలు నయము తల్లి గురించి చక్కగా ఆలోచిస్తున్నారనుకున్నాడు రామం ముప్పై ఏళ్ళుగా ఇంటిల్లి బాధికి చాకిరీ చేసి చేసి అలసిపోయిన సుజి మనసు భర్త పిల్లల సహకారంతో అలసట తీరి తేలికయ్యింది మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్